I'm so glad to be a part of this meet, and I'm here to see many women from different perspectives, different backgrounds, and different discriminations. In fact, one is I could see a beautiful lady in a uniform, police uniform. That is eye-catching, actually. I'm so obsessed a bit. So, and I could see a few of my friends, Bharti, Manju and all. So, Arunavka, a very famous voice here. And thank you so much, Roja Garu, for organizing this wonderful meet. చీర కట్టుకోని చెప్పారు, కట్టుకొని పోమా ఆయన ముందు 4 సార్లు తిరుగుతా ఉంది, చీర కనీసం బాగుంది అని చెప్తారేమో అని. లాస్ట్ కి చీర ఎలా ఉందని అంటే ముహూర్తం దాటిపోతుంది, నడువు సరే బానే ఉందిలే అంటారు, కానీ వైఫ్ మనసులో ఏముంటుంది, ఇది తప్ప వేరే చీర లేదా అంటారు. చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఆ చీర కొనివే, ఆ చీర కొనివే సొగసని అన్నావా ఎప్పుడైనా. అన్ని అలాగే అన్నారని హస్బెండ్ అంటున్నారు, తిన్నావా అని అడుగుతారంట. చీర నీకు చాలా రోజుకో చీర కడతారు మీరు. అవార్డ్స్ ఇస్తూ ఉంటాము, కాకపోతే కోవిడ్ వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం ఏది అనౌన్స్ చేయలేదు, చేయలేదు కూడా.
ఇప్పుడు కూడా ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్ లో కొన్ని కారణాల వల్ల ఈ చిన్నగా చేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం మేలో చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాము. మేలో ఏంటంటే ఒక ఉత్సవం లాగా చేసుకుంటున్నాము. ఈ రోజు ఈ చిన్న పెళ్లి స్టేషన్ ఏదైతే ఉందో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొని మనము ఆ చిన్న పెళ్లి స్టేషన్ చేసుకుంటున్నాము. మనము ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ అచీవ్మెంట్స్ అవార్డు అని చెప్పేసి ఈ రోజు వెంకటేశ్వరమ్మ హైకోర్టు లాయర్ గారు వారికి మనం సన్మానం చేస్తున్నాము. ఈ రోజు ఈ అవార్డు ఏదైతే ఉందో వారికి అందజేయడం జరుగుతుంది. బిగ్ క్లాప్స్. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అది ముందే టీఆర్ఎస్ తీసుకొని చాలా మందికి సేవ చేస్తున్నారు అమ్మ. ఏంటి అంటే ముసలి వాళ్ళకి చాలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పేదవాళ్ళకి చచ్చిపోయి శవం బయట పడేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మే కాలుస్తారు. ఒకటి రెండు అని కాదు, అమ్మది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మనం ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. చాలా మందికి తన ఓన్ మనీ ఏదైతే ఉందో తనకి పెన్షన్ వచ్చిన మనీ నుండి దాదాపు 75% కానీ కాలి తినని ఉంచుకొని మిగతాది అంతా ఇంకా తన ఆస్తులు అన్నీ మొత్తం ఆ ఓల్డేజ్ హోమ్ కోసమే పెట్టేశారు. చాలా 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 సేవ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా డొనేటెడ్ ఏదైనా ఉంటే కూడా అమ్మ ట్రస్ట్కి పంపించండి. అమ్మ చాలా చాలా బాగా చేస్తున్నారు. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుండి చూస్తున్నాను అమ్మని. థ్యాంక్ యూ అమ్మ. షీజ్ మై రానిమా, వరల్డ్ ద ఫేమస్ క్రికెటర్, ప్రపంచానికి ఒక జేసీమా. నేను జేసీమా అని పిలుస్తుంటాను. యాక్చువల్లీ మీ పరిచయం నాకు ఏంటి చెప్తా మీద జరిగింది. మీరు అందరికీ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి పెద్దగా చాలా 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 అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి చాలా లెంతీగా సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎలాంటి ఉండాలి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డే నుండి 9th మంత్ డెలివరీ కాదు. ఇంకా చాలా అమ్మ పర్సనలీ డెవలప్మెంట్ క్లాసెస్ రన్ చేస్తారు. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొస్తారు. చాలా పూజలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అఖండి అంటే చాలా లైన్స్ ప్రోగ్రామ్స్, సేమ్ టైం ఏంటంటే చాలా పేదవాళ్ళకి చాలా సేవలు చేస్తుంటారు. లైన్స్ లో వచ్చేసి ప్రేమ్ పోస్ట్ లో ఉన్నారు. ఫస్ట్ లేడీ ఆఫ్ డిస్ట్రిక్ట్ అటండి. ఇంకా అయితే నాకు చాలా ఏళ్ల క్రితం తెలుసు, చాలా సేవ 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 అంటూ రోజు ఏదో ఒక సేవలు కనబడుతూ ఉంటారు. చాలా యాక్టివ్ పర్సన్ ఆవిడ. ఎక్కడ ఫంక్షన్స్ అయినా ఎక్కడ చక్కగా అందరినీ పలకరించి అందరికీ ఆవిడ తెలుసుకుంటారు. ఆవిడ వేరే వాళ్ళు చేస్తున్న ఫంక్షన్లకు ఆవిడ శ్రమ తీసుకుని కారులు తీసుకొచ్చి తీసుకుని వెళ్ళి మరి సమ్మానం చేయిస్తుంటారు. పూజలు పునస్కారాలు దేవుడి భక్తి ఆధ్యాత్మికం చాలా ఎక్కువ. సో షీఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీరు వచ్చేసి రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఉందండి అక్కడికి. అక్కడ ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు చేస్తుంటారు పేదవాళ్ళకి, పేదవాళ్ళకి చదివిస్తుంటారు. ఇంకా ఏంటి అంటే అన్ని టెంపుల్స్ హాస్పిటల్స్ వీళ్ళు రామాంజనేయ చారిటీ ద్వారా ఎన్నో ఎంతో మంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు, ఎంతో మంది పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నో గుళ్ళు కడుతున్నారు. అంతా సుబ్బారావు గారు. అసలు ప్రపంచంలో కానీ తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడే పాపం బయట ఇంట్లో ఇప్పుడే బయట
బయటకు వచ్చారు. ఈ పేస్ట్ ఎప్పుడు చూడలే కదండి, కాబట్టి ఇప్పటి నుండి పనిచేసేసి మీరు ఇప్పటి నుండి మిమిక్రీ చేయండి. మా దగ్గర నేర్చుకున్నారు కదా, పారడీ సింగర్ పారడీ ఇప్పుడే నేను నేర్పించాను. ఇద్దరు అబ్బాయిలే నన్ను దత్తత తీసుకున్నది. రేపు ప్రాపర్టీస్ నేనేం అడగట్లేదు, కానీ ఏంటి అంటే ఉదాహరణ అని చెప్పేసి ఒక సంస్థను స్టార్ట్ చేసింది అమ్మ. దాని ద్వారా ఎంతో మంది మహిళలు అంటే ఎన్నో రకాలుగా మనకు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో ఉన్నారు. అమ్మ ఉదాహరణ అనే ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ లాగా చేస్తున్నారు. జస్ట్ కోవిడ్ నుండి కొంచెం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. లైన్స్ లో కూడా వచ్చేసి మన జోన్ చైర్పర్సన్ గా ఉన్నారు. అన్నిటికీ మించి ఏంటంటే మంచి హ్యూమన్ బీయింగ్స్ పంపించాలి. అక్క ఎంతో మంది స్టూడెంట్స్ ని నావీ ఆఫీసర్స్ ని చేసింది. అక్క స్టూడెంట్స్ ఎంతో గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు. షీఈస్ వెరీ నైస్. నాకు లాస్ట్ టెన్ ఇయర్స్ ఆ 10 ఇయర్స్ లో నిజంగా ఏంటి అంటే నిజంగా మేము కలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఇదే బంధం, ఇదే ప్రేమ. మా ఇద్దరి మధ్యలో ఏ మూడో తలక కూడా ఇంతవరకు రాలేదు. అదే లవబుల్ ఏంటి అంటే అంత అంత ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎట్లుంటామో మేము కూడా అట్లాగే స్వరూప. మీరు వచ్చేసి గజల్ స్వరూప. నేను యాక్చువల్లీ వీరిని ఒక యూట్యూబ్ ఛానల్లో మంట గురించి వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతుంటే అరే మీరు ఎక్కడ కలుస్తారు నాకు నిజంగా వీరిని ఒకసారి పాట డైరెక్ట్ గా వినాలి అని అనుకున్నాను. అనుకోకుండా ఏంటి అంటే నాకు కనిపి సుప్రీం అని చెప్పేసి మా రాధమ్మ ద్వారా అండ్ ఇంకొక అర్ణమ్మ ద్వారా నాకు స్వరూపమ్మ పరిచయం అయ్యారు. చూసారు కదా ఎంత స్మైల్ క్యూటీ ఉంటుంది, ఎవరినైనా పడేస్తుంది. వీళ్ళది సరదా సరదా అని ఒక గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ చూస్తే చాలు ఏడ్చోటట్టుగా అవుతా ఉంటాడు. ఎప్పుడు రోజుకొకటి పెడతా ఉంటుంది, రోజుకొక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. ఆ భర్తమ్మ ప్రతి ఒక్కరిని ఎట్లాంటి సాడ్ లో ఉన్నా సరే నవ్వులోకి తీసుకొచ్చేస్తుంది. షీస్ పద్మశ్రీ మై సిస్టర్. ఫ్యూచర్ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ తను కిండర్ గార్డెన్కి. 25 ఇయర్స్గా తను అక్కడే వర్క్ చేస్తుంది. తను చాలా డెడికేటెడ్. ఇప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో, నా పిల్లలందరూ ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాను. నా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించాను. ఒక ఫోటో ఓకే. మా పేరు మిస్ ఇంటర్నేషనల్ 2020 మిస్ కనీసం మా క్లాస్ కొట్టింది. అటన్నా తీయండి లేకపోతే వెరీ పవర్ఫుల్ లేడీ, బెస్ట్ డాన్సర్, బెస్ట్ యాంకర్, బెస్ట్ ఇండియన్ లో బెస్ట్, బెస్ట్ మదర్, బెస్ట్ హౌస్ వైఫ్, బెస్ట్ మల్టీ ఈ రోజు
నా పేరు వచ్చేసి మంజులారావు చూపల్లి. మాది వచ్చేసి ఎస్ఎంఎస్ గ్రూప్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. ఎస్ఎంఎస్ గ్రూప్స్ ద్వారానే ఈరోజు ఇక్కడ ఉన్న వారందరికీ ఎస్ఎంఎస్ అచీవ్మెంట్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున లెజెండ్స్ అందరూ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు హీరోస్ హీరోయిన్లు అండి. వీళ్ళు హీరోయిన్లు కాదు హీరోసే, హీరోయిన్లు కాదు. అంటే దేన్నైనా సరే ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్లే వాళ్ళు వీళ్ళంతా. నాకు హార్ట్ కి టచ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని నేను వాళ్ళనే పిలుచుకోవడం జరిగింది. ఈ రోజు నాకు అన్నిటికీ హెల్ప్ చేసింది వచ్చేసి మా రోజమ్మ. నాకు ప్రతి రోజులో ఏంటంటే సపోర్ట్ ఉండి ఇది చెయ్యి మంచు అని చెప్పేసి ఈ రోజు నేను ఇక్కడ చేసుకోని కూడా కారణం కూడా మా రోజు. మన లేడీస్ అందరూ కూడా పాతకాల సామెత అంటే స్త్రీకి స్త్రీ శత్రు అని ఇక్కడ చూస్తే ఏంటంటే ఒకరికొకరు బలం. మనకి స్త్రీకి స్త్రీలే బలము, అది వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. ఒకసారి మళ్ళీ మంజుల గురించి చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన బిడ్డ. కలిసి వచ్చే కాలం అంటే నడిసి వచ్చిన పిల్లలు పుడతారని అలా మంజుల నాకు దేవుడిచ్చిన బిడ్డ. నాకు నిజంగా చాలా అదృష్టం. ఇద్దరు అబ్బాయిలు చాలా బాధపడ్డాను. మంజుల గారిని చెప్పాలంటే 1 అవర్ కూడా సరిపోదు. నాకు అన్నిట్లో ఉంటుంది, లీడర్షిప్, ఎంటర్ప్రినర్షిప్, సర్వీస్. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి యువర్ మదర్ మంజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రోజా అమ్మ గురించి చెప్పాలంటే కూడా షీఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. అంటే ఎంత ఒదిగినా తగ్గమంటారు చెప్పు చూడండి. అలాగే ఒదిగితే కొద్దీ తగ్గిన ఉండే వాళ్ళందరూ. రియల్లీ గ్రేట్ ఫర్ ఆల్ ద స్పెషల్ ఉమెన్ టుడే. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యు. నేను ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అందరూ ఏమంటారంటే ఎందుకంటే అంటారు 30 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 చికెన్ కలిసి ఉంటాయి అనేది, ఇది అబద్ధం అని నేను ప్రూవ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము ఏంటంటే ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకునే వాళ్ళమే. ఈ రోజు ఒకటి నేను చెప్తున్నాను, నా వల్ల ఎవరైనా సరే యాజ్ అ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్, నేను ఏదైనా తెలుసో తెలియక ఏదైనా మాట అంటే యోయో ద్వారా చెప్తున్నాను, నన్ను క్షమించండి. నేను ఎవరి వల్ల నన్ను గాయం అయితే నేను క్షమించేస్తున్నాను వాళ్ళని. మనం అందరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మనం అందరం ఒక చేయి మీద ఉన్నాము, ఒక మాట మీద ఉన్నాము, ఒక ఏదైనా సరే అందరం కలిసి చేద్దాము. కలిసి చేస్తే ఎలాంటిదైనా సరే ఏదైనా సరే దాన్ని మనము ఛేదించవచ్చు. కాబట్టి ఏంటంటే మనమందరము ఒక కుటుంబం, మనమందరము ఒక సిస్టర్స్, మనమందరము ఒక సైన్యం. ఈ సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఎవరి వల్ల కాకూడదు. ఇది ఈ సైన్యం ఎప్పుడు అందరికి మంచి చేస్తుంది, ఎలాంటి చెడు కూడా చేయదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనందరికి, మీ అందరికి, చూస్తున్న ప్రేక్షకుల మహిళలకు. తర్వాత ఈ రోజున యాక్చువల్గా అందరికీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా మంజుకి ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అయినా కూడా తర్వాత ఇంకో రోజు చేద్దాంలే అన్నాను. లేదు లేదు, ఈరోజే చెయ్యాలి అని ఎక్కడెక్కడో తిరిగి ఆ షీల్డ్స్ కొని అవి తిని మన స్నాక్స్ ఈ షాల్స్ అవి బొకేలు అన్నీ కొనుక్కుని పాపం తను ఎంత జర్నీలో వచ్చిందంటే అంత కష్టపడి వచ్చింది. సో ఈరోజు ఎలాగైనా చేసి మహిళలందరినీ సన్మానించాలని ఇంత గ్యాదరింగ్ షార్ట్ టైంలో చేసింది. రియలీ వండర్ఫుల్. నాదేమిటి జస్ట్ ఈ ప్లేస్ ఇచ్చానంతే, అది నా ప్లేస్ ఇవ్వడం అంటే కాదు తనదే ఈ ప్లేస్ కూడా మనందరిదీని. సో మనం ఇంత ఆనందంగా ఇంత బ్యూటిఫుల్ ఇది ఇక్కడ జరిగిందంటే నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది. సో ఐ అప్రిషియేట్ మంజు అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాట్స్. ఉమెన్స్ డే సందర్భంగా గ్రీన్ ఇండియా ఏదైతే సంతోషణ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఈ మొక్కను నాటడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఏంటి అంటే కుండీలో పెట్టున్నాము, తర్వాత తీసుకెళ్ళేసి మనము కింద నాటుతాము దీన్ని. ఇది వచ్చేసి వీళ్ళంతా ఎస్ఎంఎస్ గ్రూప్ పరివారం ఉంది, మా ఎస్ఎంఎస్ కుటుంబం నుండి. ఈరోజు ఇది సంతోషణకి మేము ఏం చేస్తున్నాం, గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాం. సో ఈ బాబు చేత నీళ్లు పోయిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే కరెక్ట్.